कॉलीफ्लावर कंप्लीट क्लीन अवडानिकी ई विधंगा ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు వేసి ఉంచండి ఒక 10 నిమిషాల సేపు ఉంచండి ఇన్ కేస్ అందులో ఏమైనా పురుగులు ఉన్నా గానీ బయటికి వచ్చేస్తాయి అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా ఒక బౌల్ లో వాటర్ తీసుకోండి కొంచెం salt వేసి అందులో ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నటువంటి గోబీని వేద్దాం వీటిని మరీ ఎక్కువ కాకుండా ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము ఈ విధంగా ఒక బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి ఈ విధంగా వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా కొద్దిసేపు ఉంచండి గోబీ కోటింగ్ కోసం మనం ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాము దీని కోసం అని ఒక 2 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్ వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ వేసుకోండి ఇందులో మంచి కలర్ కోసం అని నేను కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్ వేస్తున్నాను ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకో అలాగే మీ రుచికి తగినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం పసుపు అలాగే కొంచెం మసాలా మీ రుచికి తగినట్టుగా salt యాడ్ చేసుకోండి వీటన్నిటి కూడా ఈ విధంగా మిక్స్ చేస్తూ వాటర్ కలుపుకోండి రన్నీ కన్సిస్టెన్సీలో మరీ రన్నీగా కాకుండా మీడియం గా రన్నీ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి ఈ విధంగా రన్నీ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మనం ఇంతకు ముందు హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి గోబీని ఇందులో ఇలా డ్రాప్ చేసుకోండి అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా మొత్తంగా కూడా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కంప్లీట్ గా కోట్ చేసుకోండి ఈ విధంగా ఒక బౌల్ లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి షాలో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం మంచిగా కోటింగ్ తో పాటు ఈ విధంగా డ్రాప్ చేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మొత్తంగా ఈ విధంగా డ్రాప్ చేసుకొని షాలో ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ లో ఉంచండి మిగిలిన వాటి ప్రాసెస్ ని కూడా పూర్తి చేయండి ఈ విధంగా మొత్తంగా కూడా ఫ్రై చేసుకోండి దీన్ని గోబీ 65 అని కూడా అంటారండి ఇది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా కూడా తినేయొచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ప్రిపరేషన్ కోసం క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ గార్లిక్ చిల్లీ పీసెస్ ని కట్ చేసుకొని పెట్టుకోండి ఇందులో ముందుగా వెల్లుల్లి వేసుకుందామండి ఈ విధంగా చాప్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ వేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి క్యారెట్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ వేసుకుందామండి ఇందులో కొంచెం salt వేసుకుందాము అదే విధంగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం సోయా సాస్ టొమాటో కెచప్ అలాగే కొంచెం వెనిగర్ కూడా వేసుకుందాము ఇందులో కొంచెం మీ స్పైస్ కి తగినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి అదే విధంగా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము ఆప్షనలే ఇన్ కేస్ మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి 2 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తున్నాను
ఈ విధంగా ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మన గోబీ 65 ఇందులో యాడ్ చేసుకుందాం। ఈ విధంగా మొత్తంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేడవనికండి। ఎంతో రుచికరమైన గోబీ మంచూరియన్ రైస్ రెడీ అయిపోయింది। ఈ గోబీ మంచూరియన్ రైస్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి। థాంక్యూ ఫర్ వాచింగ్।